ఇటీవల హైదరాబాద్ మేయర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన గద్వాల విజయలక్ష్మిని కూడా రామ్ గోపాల్ వర్మ వదలలేదు. ఆమెకు సంబంధించిన ఓ వీడియో నెట్ ఇంట్లో వైరల్ అవుతుండడంతో దానిపై వర్మ కూడా స్పందించేశారు. రామ్ గోపాల్ వర్మ ఏ అంశంపై స్పందించినా అది సంచలనమే అవుతుంది. సినిమాలు రాజకీయాలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా తనకు నచ్చినప్పుడు నచ్చిన అంశంపై నచ్చిన రీతిలో స్పందించడం వర్మ నైజం. అలా స్పందించే తీరు సటైరికల్ గా లేదా కామెడీగా లేదా తెలివిగా లేదా అతి తెలివిగా కూడా ఉండొచ్చు. ఈయన అభిప్రాయాన్ని స్వాగతించే వారికన్నా విభేదించే వారే ఎక్కువ. ఈ విభేదించే వారిలో కూడా కొంతమంది వర్మ ఇంటెలిజెన్స్ ను పొగిడేవారు కూడా ఉంటారు. ఏది ఏమైనా రాము కన్ను పడిన అంశంపై ఏదైనా ట్వీటితే అది వార్తల్లోకి ఎక్కడం ఖాయం. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఆ షార్ట్ వీడియోలో గద్వాల విజయలక్ష్మి తన పెంపుడు కుక్కను మంచంపై కూర్చోబెట్టి రొట్టె తినిపిస్తూ ఉన్నారు. తాను మాత్రం కుర్చీలో కూర్చొని కుక్కను మంచంపై ఉంచి తినిపిస్తుండడం విశేషం. అంతేకాదు పెంపుడు సునకానికి తినిపిస్తున్న రొట్టెనే తాను కూడా తింటున్నారు. కుక్కకు కుడి చేత్తో కూర అద్ది మరీ తినిపిస్తూ ఎడమ చేత్తో తాను అదే రొట్టెను తుంచుకొని తింటుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ వీడియో పెంపుడు జంతువులపై మేరుకున్న ప్రేమను చాటుతోంది. ఈ వీడియో రామ్ గోపాల్ వర్మ దృష్టిలో ఎలా పడిందో గాని మొత్తానికి స్పందించేశారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఓ ట్వీట్ చేశారు. గద్వాల విజయలక్ష్మి తన పెంపుడు సునకంపై ఇంతలా ప్రేమ చూపించడం చూసి నేను ఆశ్చర్యపోయాను. కానీ ఇక్కడ నాకు ప్రశ్న ఉంది, అసలు ఆమె ప్రజల్ని ఇలా తన కుక్కలాగే ప్రేమగా చూసుకుంటుందా అని. ఇప్పుడు నేను నిజాయితీగా చెప్తున్నా, ఒకవేళ మేయర్ ఇలా ప్రేమ చూపిస్తే నేను వచ్చే జన్మలో ఇలా కుక్కగా పుట్టాలని ప్రార్థిస్తా అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు కూడా భిన్న రీతిలో స్పందిస్తున్నారు. వర్మ అంటే గిట్టని వారు ఆయన ట్వీట్ పై తిట్ల పురాణం కురిపిస్తుంటే మరికొందరు సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. సునకం పట్ల మేయర్ చూపుతున్న ప్రేమాభిమానానికి కొందరు అభినందిస్తున్నారు, ఇంకొందరు మాత్రం తప్పుపడుతున్నారు.